ప్రతి ఒక్కరు ఒక పోరాటం లాగా చేసి ఒక కుటుంబం నిలబెడితే మనదేం బాద్ది అంటే ఒక్క మాట నానా మనము ఇక్కడ పర్సనల్ మాట్లాడకోవడానికి రాలేదు నేను చెప్పేది ఒకటే ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం సమంత నాగచైతన్య కలిసి ఉండాలి కలిసి ఉండాలి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అక్కినేని కుటుంబం వెళ్ళి సమంతకి అండగా ఉండాలి ఈ రెండే మనం మాట్లాడేది ఇప్పుడు సినిమాల గురించి కాదు ఆమె టాలెంట్ గురించి నేను చెప్పాల్సిన పనిలేదు జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేలాని సామెత పెద్దోళ్ళు చెప్పలా సమంత యాక్షన్ గురించో నాగచైతన్య యాక్షన్ గురించో నాగార్జున యాక్షన్ గురించో దిస్ ఇస్ నాట్ ద టైం టు టాక్ వాళ్ళ యాక్షన్ గురించి కాదు ఇప్పుడు మనం చేయాల్సింది ఆ కుటుంబాన్ని నిలపటం ఆ కుటుంబానికి అండగా ఉండటం ఆ కుటుంబానికి ఏ విధంగా మనం ఫ్యాన్స్ అందరం సపోర్ట్ చేస్తాం సినిమా టికెట్ల కొని 100లు 150లు పెట్టి పాప్కార్న్లతో సహా 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని బయటికి పోతామే ఒక్క నిమిషం మనం ఫ్యాన్ అంటే అభిమానం అంటే ఏంటి అభిమానం అంటే ఆశించడం కాదని గత 10 సంవత్సరాల నుంచి రాజశేఖర్ రెడ్డి అభిమానిగా 100ల సంవత్సరాల నుంచి కూడా మా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి అభిమానిగా ఒక్క పదవి ఆశించలా ఒక్క రూపాయి ఆశించలా నా డబ్బులు నా కారు నా పెట్రోల్ పెట్టుకొని తిరిగాను అటువంటి అభిమానం అంటే అది సినిమా యాక్టర్లు ఫ్యాన్స్ అయినంత మాత్రం అభిమానం అంటే ఏంటి ఇప్పుడు నేను సమంత ఫ్యాన్ని ఏం చేయాలి నేను ఇప్పుడు ఆ అమ్మాయికి ఏ విధంగా అండగా ఉండాలి ఏ విధంగా చేయాలి ఆ కుటుంబాన్ని ఎట్లా నిలపాలి వాళ్ళ అపాయింట్మెంట్లు ఎట్లా దొరుకుతాయి ఎక్కడ పోయి అడిగితే ఎవరు చేస్తారు దిస్ ఈజ్ ద మీడియా 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 ద్వారా తప్పకుండా ప్రతి ఆడపిల్ల అమ్మాయి ఎవరో ఒక ఆడపిల్ల కనిపించింది ఇప్పుడు మీడియా అమ్మ మీరు ఒకసారి మీరందరూ కూడా లేడీస్ ఇంతమంది మగవాళ్ళ మధ్య ఒక ఆడపిల్ల లేదని నా నుంచి అడుగుతున్నా సో మీరందరూ కూడా కనీసం ఒక్క రిక్వెస్ట్ అండి ఒక సమంత అభిమానిగా నేను కోరుకునేది ఏంటంటే ఆ అమ్మాయికి మనం మోరల్ సపోర్ట్ అట్ ద సేమ్ టైం మేమందరం ఉండాం ఎటు ఫ్యాన్స్ అందరం ఆమె అంటూ ఉంటాం కానీ భర్త పక్కన రాత్రి అయ్యేసరికి తోడుగా నీకు నేను ఉండానని చెప్పే ఒక భర్త తోడు ప్రతి ఆడది కోరుకుంటుంది ఇంకో విషయం కూడా చెప్పనా ఏ నాగచైతన్య గారికి చిన్న పిల్లోడుగా క్యూట్గా ఇంత అందమైన ఫ్యామిలీ ఇంత అందమైన భార్య ఇంత అందమైన నువ్వు కూడా ఎంత అందంగా ఉంటావు బాబు మీకు దేవుడిచ్చిన ఇంత అందమైన జీవితాన్ని ఒక చిన్న ఏదో పొరపాటు వల్ల మీరు పోగొట్టుకుంటే మళ్ళీ అటువంటి భార్య అటువంటి నీకు అటువంటి భార్య రాదు ఆమెకి నీలాంటి భర్త రాడు మీది అందమైన జంట మీ అందమైన జంట చిరకాలం మంచిగా ఆనందంగా ఉండాలి అది ఒక తల్లిగా నేను సమంతకి తల్లిగానే అనుకో చాలా అసలు ఆ వీడియో చూసి నా జీవితంలో ఎప్పుడు నా ఇంట్లో కష్టం వచ్చినా కూడా నేను అంత అనిపించా వెరీ ఎమోషనల్ ఎందుకంటే మన బిడ్డకు కూడా ఆ కష్టం వస్తే ఒక తల్లిగా నేను ఏమని కోరుకుంటా నా అల్లుడు కాళ్ళు పట్టుకొనైనా సరే నా బిడ్డ జీవితం బాగుండాలని కోరుకుంటాను కాబట్టి మీరందరూ కూడా దయచేసి నేను ఒక సమంత ఫ్యాన్స్ తరఫున ఒక తల్లిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది నాగచైతన్య గారు మీరు ఒక మా ఇంటి ఆంధ్ర రాష్ట్రం నుండి ఆడపిల్లలందరి తల్లులకి ఒక అల్లుడిగా భావించి మా సమంతమ్మది ఏ తప్పునా సరే క్షమించి ఆ అమ్మాయికి అండగా ఉండాలని కోరుకుంటున్నాము తప్పులు చేయటం మానవ సహజం నేను ఇందాక నుంచి అదే చెప్పాను నువ్వు సినిమాల్లో చాలామందితో క్లోజ్గా ఎంతో బాగా నటిస్తుంటావు కదా అప్పుడు సమంత చూస్తే ఆ వీడియోలు చూస్తే అయ్యో నా భర్త దాన్ని ముద్దు పెడుతున్నాడే నా భర్త ఫస్ట్ నైట్లో పాల్గొంటున్నాడని ఎంత బాధపడుతుంది నువ్వు కూడా అంతే కదా నాన్న నీ భార్య ఎవరితైనా క్లోజ్గా ఉంటే నువ్వు తట్టుకోలేవు సో అందుకని మీరిద్దరూ సినిమా ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి సినిమా ఫీల్డ్లో ఇవన్నీ సహజం కాబట్టి మనం ఏదైనా అనుమానాలకు తావివ్వకుండా ఆ అభిప్రాయ భేదాలు వచ్చినా కూడా సరిదిద్దుకొని ఏదైనా వస్తాయి ఏదో క్షణికావేశంలో ఎవరైనా తప్పులు చేస్తారు అవి సరిదిద్దుకుంటేనే కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది భారతదేశం ప్రతి ఒక్కరు కూడా మనం ఆదర్శంగా నిలుస్తున్నాం ప్రపంచ దేశాల్లో భార్య భర్త కుటుంబానికి మన భారతదేశం మాత్రమే విలువిస్తుంది వేరే దేశ ఒక్కటండి వాళ్ళ నేను మనము రిక్వెస్ట్ చేయగలం మనం కమాండ్ చేయలేం కుటుంబ వ్యవస్థలో ఎప్పుడైనా కూడా నేను చేసే నాగార్జున గారికి ఒకటేనండి సినిమాల్లో మీరు ఎంతోమంది జీవితాలు నిలిపిండారు సొంత బిడ్డ జీవితాన్ని ఎందుకు నిలపలేకపోతున్నారు సొంత బిడ్డ జీవితం ఏదన్నా ఇదైనప్పుడు మీరు ఎందుకు పోయి అమ్మాయిని కన్విన్స్ చేయలేకపోతున్నారు ఎందుకు మీ అబ్బాయిని తీసుకుపోయి అమ్మాయి దగ్గర కూర్చోబెట్టుకొని మీకు ఏమన్నా జరిగింది మేము ఉన్నామో నేను చెప్పలేకపోతున్నారు ఒక్క మాట ఎందుకంటే మిమ్మల్ని కలిపితే మాకు వచ్చే ఆదాయం ఏం లేదు మీరు సినిమాల్లో నటిస్తే కోట్లు కోట్లు సంపాదించుకుంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్లు వెళ్తాయి మీరు మంచి బట్టలు కట్టుకుంటారు మీరు విమానాల్లో తిరుగుతారు మీరు షూటింగ్లో పాల్గొంటారు మాకేమొస్తుందండి అభిమానులకి ఏమొస్తుంది మాకు అభిమానులకి ఖర్చు తప్ప ఐమాక్స్కి వస్తే ఒక కుటుంబం వస్తే 1000 రూపాయలు లేదే ఒక సినిమా చూడలేము ఇంత ఖర్చు పెట్టుకొని ఒక మధ్యతరగతి కుటుంబం ఒక సినిమా ఐమాక్స్ వచ్చి చూడాలంటే వాళ్ళ జీవితాల్లో కొంతమంది కోరిక అది ఐమాక్స్ వచ్చి చూడాలని అటువంటి వాళ్ళ మేమేం సాధిస్తాం మీ ఇంటి దాకన్నా రాగలమా మీ అపాయింట్మెంట్ చూడగలమా మీతో మాట్లాడగలమా ఏమీ లేదు కానీ మీకు చెప్పేది ఏంటంటే మా వల్ల మా అభిమానం వల్ల మా డబ్బులతో మీరు ఇంత పైకి వచ్చినప్పుడు మేము ప్రశ్నించే అధికారం కూడా ఉంటుంది మాకు డబ్బులు మా ఇచ్చినప్పుడు మిమ్మల్ని బాగా అభిమానించినప్పుడు జిందాబాదులు కొట్టినప్పుడు బ్యానర్లు కొట్టినప్పుడు అన్నీ చేసినప్పుడు అప్పుడు మీరు మమ్మల్ని స్వాగతిస్తారు కదా ఇప్పుడు కూడా మమ్మల్ని ప్రశ్నించే అధికారం కూడా ఉంది మాకు
ఆ అమ్మాయిని చాలా బాధల్లో ఉంది. ఆ అమ్మాయి కన్నీళ్లు ఆడదాని కన్నీళ్లు మంచిది కాదండి. అక్కడ ఆడపిల్ల కన్నీళ్లు పెడితే అక్కడ దేవతలు ఉండరు. ఎక్కడ ఆడపిల్ల సంతోషంగా ఉంటే అక్కడ దేవతలు తిరుగుతారంటారు. ఆ అమ్మాయి కన్నీళ్లు మీ కుటుంబానికి మంచిది కాదు. మీరందరూ వెళ్ళి ఆ అమ్మాయికి తండగా ఉండి ఆమె కన్నీళ్లు తుడిచి మీకు నేనున్నామో డబ్బుకి ఆమెకేమి ఇబ్బంది లేదు కాబట్టి దయచేసి ఈ ఒక్క సహాయం చేయండి. నేను నాకు చెప్పే అధికారం ఉంది. ఎందుకంటే నేను 1997లోనే చెంచల్గూడ జైల్లో మహిళల కోసం ట్రైనింగ్లు ఇచ్చి బెస్ట్ ఎంటర్ప్రీనర్ అవార్డు ఇన్ 1999 ఫ్రమ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్. రాష్ట్రపతి అవార్డు వర్మీ కంపోస్ట్ చెత్త పదార్థాలు ఇంట్లో ఉండే వ్యర్థ పదార్థాల నుంచి 4 రూపాయల ప్యాకెట్లు వర్మీ కంపోస్ట్ తయారు చేసి రాష్ట్రపతి అవార్డు వచ్చింది. అజయ్ జైన్ గారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు నన్ను బాలకార్మికుల స్కూల్ తరఫున ప్రధానమంత్రి ప్రోగ్రామ్కి పంపించారు. ఇవన్నీ చూసి నా బిడ్డ కలెక్టర్ అయింది, నా బిడ్డ డాక్టర్ అయింది, నా బిడ్డ లాయర్ అయ్యాడు. ఇంతమంది కుటుంబాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టిన మహిళగా, ఒక సమంత అభిమానిగా ఇల్లు గెలిచి రచ్చగెలిచి మాట్లాడుతున్నా నేను. ఈరోజు ఐమాక్స్లో నా అభిమానులందరూ, సమంత అభిమానులందరూ వచ్చి చూస్తున్నారు. కానీ సినిమా చూసినంత మాత్రాన ఆ అమ్మాయిని మంచిగా మెచ్చుకున్నంత మాత్రాన ఆ అమ్మాయిని జీవితాన్ని మనం మేమేం చేయగలం? ఏం చేసి ఆ అమ్మాయిని ఓదార్చగలం? ఏమి చేసి మేము ఆమె పక్కలో కూర్చొని చెప్పగలం? మీరు పోగలరు, భార్య కాబట్టి మీరు వెళ్ళగలరు. వెళ్ళి పక్కలో కూర్చొని ఆమెను ఓదార్చగలరు. మీ కుటుంబం అంతా వెళ్ళాలి. వెళ్ళి సమంతాన్ని చూసి ఆ వీడియోలు మేము చూడాలి. ఊరికే ఫేస్బుక్లో నాగార్జున ఫోన్ చేశాడు, అమల ఫోన్ చేసింది, అఖిల్ ఫోన్ చేశాడు, ఇవన్నీ వద్దు. మళ్ళీ కింద కామెంట్లే ఉంటాయి, అవన్నీ ఉట్టి మాటలు అని ఉంటాయి. కాబట్టి మాకు వీడియో పెట్టి మీరు బాగా పబ్లిక్గా మాట్లాడేది మాకు వీడియో పంపిస్తే అప్పుడు అక్కినేని ఫ్యామిలీ ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో, ప్రపంచం మొత్తం మీద కూడా ఆ కుటుంబానికి ఆ పిల్లకు అండగా ఉన్నారని మీకు జోహార్లు అర్పిస్తారు. వీళ్ళు నటించడం కాదు, జీవించారు అని నిలబడిపోద్ది. చిరస్థాయిగా మీ పేరు చరిత్రలో నిలబడి ఆ అమ్మాయిని ఆదుకున్న దానికి, ఆ అమ్మాయిని కాపాడిన దానికి, ఆ అమ్మాయి శక్తి లేని మహిళేం కాదు, షీఈస్ ఎ పవర్ఫుల్ యాక్టర్, షీఈస్ ఎ గ్రేట్ యాక్టర్, షీఈస్ బ్యూటిఫుల్ ఉమెన్. ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఆడపిల్లలు ఎక్కడ దొరుకుతారు? షీఈస్ ఏ మై ఫ్యాన్, నా అభిమాని, నా బిడ్డ. కాబట్టి మీరందరూ కూడా, మనమందరం చేయాలి. ఈ రోజు నుంచి నేను కూడా చేస్తున్నాను, మీరు చేయండి. ఆ అమ్మాయి ఆరోగ్యం కోసం ప్రతి గుళ్ళో పూజలు చేస్తున్నాను, మీరు చేయండి. ఎవరైనా అభిమానం అంటే ఊరికే పోయి సినిమాలు చూసి చికాలు చూసి కాదు, మన అభిమానం నిలుపుకోవాలంటే మన అభిమాన్ని బతికించుకోవాలి. ఆమెను బతికించుకోవడానికి ఎన్ని మార్గాలు ఉంటాయి అన్ని మార్గాల్లో మనం ప్రయత్నం చేయాలి. నేను పోరాటం చేస్తున్నాను, మీరు చేయండి. మీకు వీలు లేకపోతే దేవుడి దగ్గర నిలబడి ఆ అమ్మాయి ఆరోగ్యం బాగుండాలి ప్రార్థన చేయండి. దట్స్ ఆల్.